తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సోమవారం ఋగ్వేద పారాయణం ప్రారంభమైంది. ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 12 మంది నిష్ణాతులైన వేద పండితులు పాల్గొని పారాయణం చేశారు. లోక కళ్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ 2020 ఏప్రిల్ 11వ తేదీ నుండి టీటీడీ చతుర్వేద పారాయణం ప్రారంభించింది. మొత్తం 4 వేదాల్లోని 5 శాఖలు మూలం పారాయణం చేశారు. ఇప్పటి వరకు 3 సార్లు చతుర్వేద పారాయణం పూర్తి చేసి మరలా 4వ సారి ఏప్రిల్ 1వ తేదీ నుండి ఋగ్వేద పారాయణం ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తారు. చతుర్వేద పారాయణం వలన అనంతమైన ఫలితం సిద్ధిస్తుందని ఎస్వి ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వేద పండితులు పాల్గొన్నారు.